ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అలాగే ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బీజేపీ బైరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని షెడ్యూల్ వివరాలు ఒకసారి చూద్దాం. రెండవ తేదీ శనివారం మధ్యాహ్నం 12:45 ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 2:55 బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:00 ప్రత్యేక హెలికాప్టర్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగే నోవాటెల్ హోటల్కు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 3:20 హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 కన్వెన్షన్ సెంటర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:00 వరకు రిజర్వ్ టైం, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:00 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9:00 నుంచి రిజర్వ్ టైం. ఇక 3వ తేదీ ఆదివారం షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4:30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:40 వరకు రిజర్వ్ టైం, సాయంత్రం 5:55 హెచ్ఐసిసి హెలీప్యాడ్కి వెళ్తారు మోదీ. సాయంత్రం 6:15 బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 6:30 పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు వెళ్తారు. 6:30 నుంచి 7:30 వరకు బహిరంగ సభలో ఉంటారు మోదీ. రాత్రి 7:35 బహిరంగ సభ నుంచి పయనమవుతారు. రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు ప్రధాని మోదీ. తేదీ సోమవారం ఉదయం 9:20 బేగంపేట ఎయిర్పోర్ట్కి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు. ఉదయం 10:10 విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. నరసాపురం జిల్లాలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు.